శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ నమస్కారం. ఆశ్వయుజ మాసంలో 4వ రోజు చతుర్థి చవితి. ఈరోజున అమ్మవారి యొక్క అవతారము అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి అంటే మనకు ఆ అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్సులు లేకపోతే మనకు తినడానికి తిండి అనేది లభించే అవకాశమే లేదు. సకల ప్రాణులకు కూడా మనకు తినడానికి తిండి, తాగడానికి నీరు, ఉండడానికి గృహము కావాలి అంటే ఈ యొక్క అన్నపూర్ణ అమ్మవారి యొక్క ఆరాధన తప్పకుండా చేయాలి. ఈ దశమి రోజుల్లో ఈ అమ్మవారికి ఈ నక్షత్రాల వారు రోహిణి నక్షత్రం, హస్త నక్షత్రం, శ్రవణ నక్షత్రాల వారు తప్పకుండా ఆ రోజున ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలంటే ఈ మంత్రాన్ని జపం చేయండి. ఈ మంత్రం భక్తితో శ్రద్ధతో చేయండి, తప్పక శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. ఈ మంత్రము ఓం హ్రీం అన్నపూర్ణాదేవ్యై నమః. ఓం హ్రీం అన్నపూర్ణాదేవ్యై నమః అనేటటువంటి మంత్రాన్ని ఈ మూడు నక్షత్రాల వారు రోహిణి నక్షత్రం, హస్త నక్షత్రం, శ్రవణ నక్షత్రాల వారు పఠనం చేయడం వల్ల కేవలం పఠించి ఆ రోజున మీకు వీలైతే కొన్ని గింజలను తీసుకొని, ఏవైనా ధాన్యం గింజలను కానీ లేకపోతే మరైనా మొలకెత్తేటటువంటి గింజలను కానీ తీసుకొని పక్షులకు వేయండి. ఈ విధంగా చేస్తూ ఉంటే ఈ మూడు నక్షత్రాల వారికి జీవితంలో ఎప్పుడూ కూడా లోటు అనేది లేకుండా ఉంటుంది. ఈ యొక్క అన్నపూర్ణ అమ్మవారికి మనం చెల్లించేటటువంటి నైవేద్యం పొంగలి. ఈ నైవేద్యాన్ని చెల్లించి పూజ అయిన తరువాత ఈ ప్రసాదాన్ని మీరు తప్పకుండా ఆరగించాలి, ఇతరులకు పంచాలి. ఇలా చేస్తే తప్పకుండా మీ ఇంట పరమ ఆనందం కలుగుతుంది అని మన శాస్త్రం తెలియచేస్తుంది. ఈ మంత్రం చదివేటప్పుడు ముందుగా కాలభైరుడు యొక్క క్షేత్రపాలక మంత్రం ఓం క్షేం క్షేత్రపాలాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 11 మార్లు పఠించి అప్పుడు ఈ మంత్రాన్ని చేయండి. సర్వశుభాలు కలిగే అవకాశం ఉంటుంది. పూజా సంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి అన్ని పుస్తకాలు కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్స్ వారి ఆధ్వర్యంలో అన్ని పుస్తకాల షాపుల్లో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక భక్తి సంబంధమైన పుస్తకాలన్నీ కూడా మాకు లభించే అవకాశం ఉంది. భక్తితో చదవండి, మంచి ఫలితాలు అనుభవిస్తారు మీరందరూ కూడా. అలాగే ఈ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఒక రూపాయితో ఖర్చు లేకుండా సులువైన తేలికైనటువంటి పరిహారాలను మీకు చెప్పడమే మా పని. మీరు ఆచరించండి చాలు, మీ జీవితము మీకు ఎలా కావాలనుకుంటే అలా మార్పు చేసుకోవచ్చు, మీ కోరికను సిద్ధింప చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం భక్తి కావాలి. అలాగే ఈ యొక్క అమృతతుల్యమైనటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో, ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు, అందరికీ షేర్ చేసి తెలియచేయండి. మీ విలువైనటువంటి సలహా ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో రాయండి. మీకు వెంటనే దానికి సంబంధించినటువంటి పరిహారాన్ని మేము తెలియజేయడానికి, మరొకటి ఏదైనా అద్భుత కార్యక్రమం మరొకటి చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళాశీస్సులు లభించుగాక. శుభం భవతు.